శ్రీధర్ గారు ఏమంటారు ఈ మొత్తం వ్యవహారంలో జనసేన స్టాండ్ ఏంటి? జనసేన స్టాండ్ ఏంటంటే తలసాని శ్రీనివాస్ మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో పలుసార్లు రావడం జరిగింది. ఇదేదో మొట్టమొదటిసారి వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతున్నాడు అని అనడం సరికాదు. ఒకటి, ఉమ్మడి రాష్ట్రం అయినంత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది చాలా ఆస్తులు అక్కడ ఇక్కడ ఉన్నాయి. తలసాని శ్రీనివాస దగ్గర ఇప్పుడు కూడా చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారు. చాలా వ్యవహారాల్లో ఇప్పటికీ కూడా పార్ట్నర్స్ రాజకీయంగా కానీ లేకపోతే పర్సనల్ బిజినెస్ లో అక్కడ ఇక్కడ కూడా చేస్తున్నారు. అదే ఆయన పర్సనల్ ఇష్యూ. ఈ రోజు గల్లాజేది గారు చాలా ప్రదమైన వ్యక్తి, చాలా మంచోడు అన్నారు కదా, సిబిఐ కేసు రిజిస్టర్డ్ అగేన్స్ట్ గల్లా అరుణ్ కుమార్ అండ్ 8 అదర్స్, గల్లా జయదేవ్, గల్లా రమాదేవి, రామచంద్ర నాయుడు, జయదేవ్, ఇలా మొత్తం 6 డజన్ మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ గల్లా అరుణ్ కుమార్ గారు, గల్లా జయదేవ్ గారు ఫ్యామిలీ మెంబర్స్, 2.2 ఏకర్స్ నానక్రమ్ కూడా. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చి ఏం పెట్టేది కాదు, అప్పుడే వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ లో ఉన్నారు. డబ్బులున్న వ్యక్తి చాలా మంచున్నాడు వ్యక్తి అంటారు, మరి ఎందుకు మరి ఈ వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ కేసే సిబిఐ కేసు దాకా రిఫర్ అయింది? అది గల్లా జయది. హెరిటేజ్ ఈ రోజు కూడా రిజిస్టర్డ్ ఆఫీసు హైదరాబాద్ లోనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అతి పెద్దమైన ఇల్లు అంటే కుప్పంలో కూడా చిన్న ఇల్లే కంపారిటివ్లీ, హైదరాబాద్ లో 40,000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇల్లు హైదరాబాద్ లోనే ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి. సో మరి ఆ విధంగా వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టట్లేదా? రెండో ఆస్పెక్ట్ అంటే అది రాష్ట్రం అంతా కూడా ఉభయ రాష్ట్రాలకి ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాద్ వదిలిపెట్టి మన రాష్ట్రాలు మన ట్యాక్స్లు మన ఆంధ్రప్రదేశ్కి రావాలి, మనం అందరం అక్కడే ఉండాలన్నారు. మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో 5 గురు ఉంటే ఉట్టి చంద్రబాబు నాయుడు ఒకరే విజయవాడలో ఉంటారు, మిగతా 4 గురు హైదరాబాద్ లోనే ఉంటున్నారు, ఇక్కడే ట్యాక్స్లు కడుతున్నారు, ఇక్కడే వాళ్ళ డే టు డే అంతా ఇక్కడే జరుగుతున్నారు. మరి ఇంకో మాట మాట్లాడితే హెరిటేజ్ ట్యాక్స్ లోని కూడా హైదరాబాద్ లోనే కడుతున్నారు. భువనేశ్వర్ గారు ఇక్కడే ఉన్నారు, ఎప్పుడప్పుడు అటు ఇటు పోతున్నారు. అదే కదా ఏంటంటే ప్రధానంగా ఒక్కడే అక్కడ రైట్ అంటే లెక్కకి ఇప్పుడు ఎన్ఆర్ఐ రూల్స్ లేకపోతే ఇవన్నీ రూల్స్ ఏమైనా లెక్కేస్తే మీ లోకేష్ బాబు అన్నాడు కదా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని, దాంట్లోకి వర్తిస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు సార్. దాని ఆ చర్చకి వెళ్ళట్లేదు నేను, వారు అన్నదానికే దానికి డైరెక్షన్. ఈ రోజున రాజకీయ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎవరైతే చంద్రబాబును వ్యతిరేకిస్తారో దేశద్రోహులు, ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకం, లేదా బీజేపీతో వెళ్తున్నారు, టీఆర్ఎస్ వెళ్తున్నారు అనేది. టీఆర్ఎస్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఉట్టికి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరుతుందని కదా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేవాళ్ళు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజాకర్షణ ప్రజాదర్గానికి కలిగిన నాయకులందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోటుపాట్లు లేవనెత్తారు. 25 లక్షల స్క్వేర్ ఫీట్ నీకు ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మన ఇద్దరం కూడా 10 ఏళ్లు ఉన్నా కూడా మనం 10 లక్షల స్క్వేర్ ఫీటే ఉన్నది కదా, 60 సంవత్సరాలు 10 లక్షల స్క్వేర్ ఫీట్లోనే ఇంచుమించుగా మనం వ్యవహారాలన్నీ నడిపాం కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. విడిపోయిన తర్వాత 5,25,000 స్క్వేర్ ఫీట్ నీకు, 4,25,000 స్క్వేర్ ఫీట్ నాకు, 2 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఇక్కడే నడిగింది కదా 5,25,000 స్క్వేర్ ఫీట్లో. మీకు సడన్ గా 25 లక్షల స్క్వేర్ ఫీట్ ఏం చేసుకుంటే అది బూత్ బంగ్లాలో అవుతుంది, మెయింటెనెన్స్ ఎక్కువ కదా, కిక్ బ్యాక్లు మొబిలైజేషన్ ఫండ్స్ కోసమేనా, ఆ బిల్డింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, డైరెక్ట్ గా నిలదీయడం జరిగింది. రాజధాని నిర్మాణంలో మేము పెద్ద చేసుకోవాలనుకుంటాం, అన్ని పరిపాలనా సౌకర్యం కోసం అన్ని బ్లాక్స్ ని అంత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. మీరు మాట్లాడినప్పుడు స్టూడియోలో కూడా లేను, సిగ్నల్ కూడా సరిగా లేదు, ఏం మాట్లాడతారు అప్పుడు? ఇప్పుడు మీరు ఇప్పుడు చర్చలో ఇప్పుడు టీవీలో మాట్లాడారు కదా, మీ చంద్రబాబు నాయుడు ఎదుగుతారు కదా రిప్లై, విషయం లేదు కాబట్టి కిక్ బ్యాక్ లు, ల్యాండ్ మొబిలైజేషన్, పిక్ అండ్ చూస్ ల్యాండ్ అలాట్మెంట్లు, సిఆర్డీఏ లో కానీ విశాఖపట్నంలో గుంటూరు జిల్లాలో 1 లక్ష రూపాయలు పర్ ఏకర్ బీపీసీకి ఇవ్వలేదా, ఎంబీఎస్ పూర్తి కొడుకు ఇవ్వలేదా, ఏముంది వాళ్ళ దగ్గర మ్యాజిక్? వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు, ఏ శాఖ కా శాఖకు సంబంధించి టాప్ టు బాటం ఒక చోటే ఉండాలని కోరుకుంటున్నారు. అక్కడికి టెక్నాలజీ ఉన్నది, వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ అయితే 5 లక్షల స్క్వేర్ ఫీట్ వరకు 1 లక్ష స్క్వేర్ ఫీట్ నడిపించిన విధానానికి వచ్చేసాం మనం. మీరన్న దాంట్లోనే ఉంది లాజిక్, మీరన్న దాంట్లో లాజిక్ ఉన్నది. ట్రావెలింగ్ కూడా లేకుండా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. పెద్ద బిల్డింగ్ ఎందుకు కడుతున్నారు, పెద్ద పెద్దవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందామని, ఈ కిక్ బ్యాక్ లు, ల్యాండ్ మొబిలైజేషన్, ఈ ఫండ్స్ లో ఏమో మొబిలైజ్ చేసుకుని ఎలక్షన్స్ వాడుకుందాం. మీకు నిజంగా నిబద్ధం చర్చకు వచ్చేది బయట టీవీ చర్చలను, బయట ప్రెస్ మీట్లు ఎందుకు? శ్రీధర్ గారు ఒక్క నిమిషం, తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు క్యూట్ ప్రోక్యూ అని చెప్పి బయట అంటారు, అసెంబ్లీలో యూ టర్న్ చేస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం, ఒకళ్ళేమో క్యూట్ ప్రోక్యూ మీద నడిపేస్తా ఉంటారు వ్యవహారాలు, శ్రీధర్ గారు ఒక్క పాయింట్,
మొన్నటి దాకా మీ నలుగురు కలిసి ఉన్నారన్నారు, ఇప్పుడు మీ ముగ్గురే అయ్యారు. ఏంటి తేడా అంటే, జనసేన, వైసీపీ, తెలుగు టీఆర్ఎస్, మోడీ నలుగురు అన్నారు, ఇప్పుడు మిమ్మల్ని కాస్త పక్కన కుంచారు. ఏంటి ప్రత్యేకత ఏమైనా ఉందా, బంధం ఏమన్నా బలపడుతుందా, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం రాజకీయంగా? ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశానికి ఏదో సింపథైజర్ గా ఉన్నట్టు అని చెప్పి ప్రజల్లో మభ్యపెట్టడానికి, దానివల్ల జనసేన బలంగా అవ్వకుండా, ఎందుకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళు జనసేన కూడా రావాలి కదా, ఆ రానివ్వకుండా. రెండోది ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు 20 కోట్లు ఖర్చు పెట్టి దీక్ష చేసి ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రండి అన్నారు. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు ఒక పబ్లిక్ స్పీచ్ లో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం, జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏ విధంగా ఉంటుందో మీరు చూదురు గాని అని చంద్రబాబు నాయుడు గారు వైసీపీతో కలిసినా కూడా ఆశ్చర్యం లేదు అని చెప్పి అదే కదా ఓపెన్ గా నేషనల్ తెలుగు తక్కువగా మాట్లాడారా, తెలుగు మాట్లాడారా, కావాలని మాట్లాడారా, పొరపాటు మాట్లాడారా, మాకేం తెలియదు, మీతో కలవడానికి మాకేం అవసరం ఉందండి. మన కేవలం రాష్ట్రానికి లోకల్ మీడియాలో కాదు, ఢిల్లీలోనూ గల్లీలో కాదు, డైరెక్ట్ గా నేషనల్ మీడియా అన్ని మీడియాలు ఉన్నారు, తెలుగు మీడియా, హిందీ మీడియా, ఇంగ్లీష్ మీడియా అన్ని ఉన్నప్పుడే అన్నాడు. అవునండి, కావాలని రాజకీయం చర్చల్లో మీరు మాట్లాడడం కాదు, బయట వేరే వ్యవహారం, మీడియా ముందు వేరే వ్యవహారం, లాలూచి వ్యవహారం వేరే అనుకుంటున్నారండి. మీడియా ముందు మీరు ఒకటి మాట్లాడతారు, లోపల జనసేన గురించి అనుకుంటున్నారా, జనసేన గురించి అనుకుంటున్నారా అనుకుంటున్నారండి? పవన్ కళ్యాణ్ గారు కూడా అవకాశవాద రాజకీయాన్ని చేస్తున్నారు ఈ రోజు. ఆయన నిన్న రైతులు చిలకలూరు పేటకు వెళ్లారు, కోటప్పకొండ చిలకలూరు కొండవీడి చారిత్రక విషయంలో అక్కడ వెళ్ళి ఏం మాట్లాడారండి, ప్రభుత్వ వైఫల్యం వల్ల. ఒక్క నిమిషం అండి శ్రీధర్ గారు, శ్రీధర్ గారు ఒక పాయింట్ మాట్లాడుతున్నారు వినండి, మీరే చెప్పాల్సినటువంటిది. నేను వైఎస్ఆర్ సిపి ఏదైతే మా మీద బలవంతంగా ఆ రైతు మరణానికి బీసీ అంటూ, రైతులకి ఎప్పుడు కూడా కులాలు లేవండి, రైతు కర్షక కులం, దానిలో అగ్రకులం దగ్గర నుంచి నిమ్మకులం వరకు కూడా అందరు రైతులే ఉన్నారు. రైతు సమస్యని సమస్యలుగానే తీసుకుంటాం.